డోర్స్ అవన్నీ లాక్ చేసుకొని లోపల ఉన్నారు. ఆ లేడీ కూడా అక్కడే ఉంది. వారితో మాట్లాడడానికి వెళ్దాం అనుకు ఐ మీన్ మాట్లాడడానికనే కాదు, మా డాడీతో కలిసి ఉన్నామని వెళ్ళాము. బట్ మేము మెసేజెస్ చేసినా ఫోన్ కాల్స్ చేసినా ఆయన లిఫ్ట్ చేయలేదు, దేనికి రెస్పాండ్ అవ్వలేదు. సో ఏంటి అంటే వాళ్ళు ఎప్పుడో ఒకప్పటికైనా డోర్ తీస్తారు కదా అని మేము బయట వెయిట్ చేస్తాం. నైట్ యాక్చువల్లీ నేను ఆఫ్టర్నూన్ 3 నుంచి నైట్ 1:30-2 వరకు ఉన్నాను. బట్ వాళ్ళు ఎవరు రెస్పాండ్ అవుతారేమో అని మేము వెయిట్ చేసాం. అట్లీస్ట్ మా డాడీ అయినా నా పిల్లలు బయట ఉన్నారు కదా లోపల పిలుస్తారనేమో అయినా వెయిట్ చేసాం. బట్ ఏం రెస్పాన్స్ ప్రధాన కారణం ఏంటి మీ ఫాదర్ రెస్పాండ్ అవ్వకపోవడం? వెళ్ళాం లాస్ట్ ఇయర్ వినాయక చవితి అప్పుడు మాట్లాడడానికి వెళ్ళాం. అప్పుడు మా డాడీ వాళ్ళ బ్రదర్ అండ్ వాళ్ళ మదర్ ఏం చేశారంటే మమ్మల్ని లోపలికి రానివ్వకుండా మేమేదో వాళ్ళకి అటాక్ ఇస్తున్నాం అన్నట్టు క్రియేట్ చేసి మా డాడీతో కలవనివ్వకుండా చేశారు. సో ఆ తర్వాత మళ్ళీ మేము ఫోన్లో మెసేజెస్లో కాంటాక్ట్లో ఉన్నాం కానీ ఆయన ఏం రెస్పాండ్ అవ్వలేదు. సో నేను వెళ్ళాం కలవడానికి. ఈ పరిస్థితుల్లో నేను ఇక పరి విధాలు ఆలోచించి ఒక డెసిషన్కి వచ్చాను, యూ విల్ గో ఫర్ డివోర్స్. ఆల్రెడీ 2 డేస్ సర్వ్ అవుతుంది, నెక్స్ట్ పిటిషన్ పడుతుంది. అది అయిపోయినా ఏమన్యాయం అయిపోయినా మా ఇద్దరికి మధ్య ఇష్టం లేనప్పుడు మేము దూరంగా ఉండాలని నేను అనుకున్నా నా పిల్లలకి మాత్రం అన్యాయం జరగదు. నా పిల్లల్ని నేను చూసుకుంటాను. నా హైందవికి నవీనకి సర్వస్వం మీ నాన్న ఉన్నాడు. నాన్న బ్రతుకున్నంత వరకు మీ ఒంటి మీద ఏగవాళ్ళదు, మీకు అన్యాయం జరగదు. నాన్న చెబుతున్నాడు మీకు ఇష్టం ఉంటే వినండి, ఇష్టం లేకపోతే వినకపోండి, నా ఇష్టం ఉంటే నమ్మాలనుకుంటే నమ్మండి, లేకపోతే లేదు. ఇంతవరకు నాన్న మీకు ఈ రోజు వరకు నిన్నటి వరకు ఎలా అయితే చూసినాడో ఇప్పుడు రేపు కూడా ఇంతకన్నా బ్రహ్మాండంగా చూస్తాడు అని నా హృదయం చెప్తుంది. నా హృదయపూర్వకంగా నేను చెప్తున్నటువంటి మాట, నేను నమ్మిన వెంకటేశ్వర స్వామిని మీద ప్రమాణం చేసి చెప్తున్నాను. నా పిల్లలకు అన్యాయం జరగదు. తనకు కూడా కావాల్సిన ఆస్తి రాసిచ్చాను, 25 కోట్ల రూపాయలు విలువైన ఆస్తి రాసిచ్చాను, డబ్బులు ఇచ్చాను, ఇంకేం కావాలంటే ఇస్తాను. ఈ డివర్స్కి వీటికి సంబంధం అయితే లేదు, ఎందుకంటే తనకు ఆవిడ వద్దనుకుంది కాబట్టి నేను ఇది కావాలి అని అనుకుంటున్నాను. మా జీవితం ఇలా గడిచినా ఆమె బ్రతకడానికో పిల్లలకి గౌరవంగా వెళ్ళడానికో ఏ లోటు రానివ్వనని స్పష్టంగా తెలియజేస్తున్నాను. సార్, మీకున్న సమస్యలతోనూ కుటుంబ ఇబ్బందులతోనూ ఆమె వద్దనుకోవడం, డైవర్స్ ఇవ్వడం వరకు ఓకే, కొత్త వ్యక్తిని జీవితంలోకి ఆహ్వానిస్తున్న తరుణంలో మీ రాజకీయ జీవితంపై ఇదో మచ్చగా మిగలదా? సార్, పుస్తకం విప్పినట్టు జనానికి ఇప్పుడు చెప్పాను. ఇందులో భాగంగా ఈ 2 ఏళ్లలో వాళ్ళు తిండి ఒక ఏ సమస్యను కూడా నేను ఎలా ఉంటున్నానో కూడా అని ప్రశ్నించని నా కుటుంబం ఈరోజు ఇక్కడ ధర్నా చేస్తున్నారు, నా మీదకి దాడి చేశారు 2 రోజులుగా. కనీసం ప్రశ్నించనుకుంటే, నేను జైల్లో ఉన్నప్పుడు చాలాసార్లు జైల్లో ఉండేటప్పుడు 62 రోజులు కనీసం జైలుకి పరామర్శకు రావాలి, కనీసం బెయిల్కి పిటిషన్కి రెడీ చేయరా. నా సోదరుడు బాబా రెడీ చేశాడు పిటిషన్. బాబా ఆస్తి 1 కోటి రూపాయలు ష్యూరిటీ చూపించి నాకు బెయిల్ చేసి తీసుకొచ్చాడు. బెయిల్కి రాలా, భోజనం పెట్టలే, భోజనం ఎవరో లాయర్ గారు నాకు భోజనం పంపించారు జైల్లో ఉంటే. అలాంటి బ్రతుకు బ్రతికి నాకు ఈ 2 ఏళ్లలో మాధురి అనే అమ్మాయే నా భోజన వ్యవహారాలు, నాకున్న సమస్యలు ఏవైనా ఉంటే ఆమె చూసి నాకు ఇంచుమించు నాకు సహకరించింది. ఇది నిజం. ఆమె ఇక్కడికి వస్తూ ఉంటుంది, వెళ్తుంటుంది, అది నిజం. దట్ ఈస్ నో ఫ్యాక్ట్. ఎక్కడ ఇందులో అబద్ధాలు? దీని గురించి ఏదో తర్జన పర్జనలు పడాల్సిన అవసరమే లేదని నేను చెప్తున్నా. మీరు అడుగుతున్నారు దీనివల్ల మీ ప్రతిష్ట పోదా, మీకు ఇదే అని నా కుటుంబ వ్యవహారం అంతా చెప్పాను. ప్రజలే నిర్ణయిస్తారు. నేను చేసింది తప్పు అయితే అప్రతిష్ట పాలవుతాను. నేను చేసిన దానిలో ఏ తప్పు లేదని ప్రజలు గుర్తిస్తే, ఆ దేవుడు కరుణిస్తే, వెంకటేశ్వర స్వామి దయ వల్ల ఇంకా మంచిగా ప్రజలకు సేవ చేస్తాను.